చాలా మంది కస్టమర్స్ ఎలా అంటే నీడిల్ పొజిషన్ నీడిల్ పెట్టడం కొంతమందికి రాదు సరిగ్గా. సో అది రాకపోవడం వల్ల నీడిల్ అనేది విరిగిపోతుంది. మషిన్ స్టార్ట్ చేయగానే నీడిల్ అనేది విరిగిపోయి సో ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో ఇలా నీడిల్ పెట్టడం కూడా రావట్లేదు అనేసి. నీడిల్ పొజిషన్ కి సర్ నీడిల్ హై కి నీ ఇస్మే నీడిల్ డ్యామేజ్ తో నీ ఈ సారి చీజ్ చెక్ కర్నే కే బాద్ హి రవానా కర్. ఐరన్ బాక్స్ లో 6 మంత్స్ వారంటీ కార్డ్ అండ్ ఇది మాన్యువల్. మీరు ఎలా ఐరన్ యూజ్ చేసుకోవచ్చు అనేది ఇందులో ఉంటుంది. సో ఐరన్ చేసిన తర్వాత మీకు ఇది పెట్టుకోవడానికి కింద సపోర్టింగ్ది ఇది వస్తుంది అండ్ వాటర్ క్యాన్ వస్తుంది. ఇందులో 300 వోల్టేజ్ లేదా 600 వాట్ మీరు ఏది తీసుకుంటే అది వాటర్ క్యాన్ ఇది మీకు వస్తుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఐరన్ ఐరన్ ఇంకోటి వచ్చేసి ఐరన్ బాక్స్. టెఫ్లాన్ షూ, దీంట్లో మీరు క్లాత్స్ అనేది షైనింగ్గా అండ్ కంప్లీట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది పెట్టుకొని. బట్ ఇది ఐరన్లో ఇంక్లూడెడ్ లేదండి, అడిషనల్గా మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ షూని ఎలా అటాచ్ చేసుకోవాలి అని అంటే ఈ ఐరన్ బాక్స్ ఉంది కదండి, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మీరు ఈ ఐరన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్కైనా ఇంట్లో మీకు వాడే నార్మల్ వస్తువులకైనా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. సేఫ్ గార్డ్, సేఫ్ గార్డ్లో మీరు అన్నిటికీ ఒక్కటి పెట్టుకుంటే చాలు. సో అన్నిటికీ యూజ్ అవుతుంది మీకు ఇంట్లో ఫ్రిడ్జ్కైనా టీవీకైనా వాషింగ్ మెషిన్కైనా నార్మల్గా చేసే మెషిన్కైనా కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. పవర్ది కట్ అయినప్పుడు మీకు పవర్ ఇంట్లో వస్తువులు అంటే ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండడానికి ఇది సేఫ్ గార్డ్ యూజ్ చేసుకోవచ్చు. సేఫ్ గార్డ్లో వచ్చే ఇందులో ఇంకోటి వచ్చేసి దీంట్లో పవర్ది కంపల్సరీ వోల్టేజ్ ఎంత ఉంది, మీకు హై ఉందా లో ఉందా లేక అని దీంట్లో చూపెడుతుంది కంపల్సరీ. ఇందులో సేఫ్ గార్డ్లో ఇండికేటర్స్ అనేవి ఇందులో ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్కి హై వోల్టేజ్ వస్తే మీకు రెడ్ కలర్ ఉంటుంది అండ్ నార్మల్ అయిపోతే మాత్రం గ్రీన్ కలర్. దీంట్లో మీరు చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో వస్తువులు మాత్రం ఏది మీకు ఖరాబ్ అవ్వకుండా అంటే పాడవ్వకుండా మీకు ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ మన ఛానల్లో ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది. అగైన్ సెకండ్ టైం, మొట్టమొదటిసారిగా ఇండియాలోనే ఫస్ట్ టైం మన ఛానల్ ద్వారా ఇప్పుడు చెప్పేటటువంటి ఒక మిషన్ లాంచ్ చేయబోతున్నాం. HSW ఎంబ్రాయిడరీ మిషన్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే మంత్లీ మినిమం ఒక 40,000 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మహిళలు అయితే బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి మోడల్స్ HSW కి సంబంధించినటువంటివి మన యూట్యూబ్ ఛానల్లో 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా చాలామంది ఈ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు. అందుకనే కంపెనీ ఏం చేసిందంటే ఈ మిషనరీస్లో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక లేటెస్ట్ అప్డేటెడ్ మిషన్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. 5G HSW ఎంబ్రాయిడరీ మిషన్స్. ఈ మిషన్కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి, కొత్తగా వచ్చినటువంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఏంటి అనేది మనకి రాణి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 5G మిషన్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి? సో 5G మిషన్లో వచ్చేసి 12 ఫీచర్స్ ఎక్స్ట్రా వచ్చాయి. 4G కంటే 5G అప్డేటెడ్ మిషన్. సో ఈ మిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం కలర్ చేంజింగ్ కానీ ఫ్రేమ్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవడము, నీడల్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడము చాలా కొత్తగా ఉన్నది. అది ఏ మిషన్లో లేదు, ఈ 5G లోనే కొత్తగా ఉన్నది. సో ఈ మిషన్స్ మీకు
చాలా ఎక్స్ప్లెయిన్గా మన కస్టమర్స్కి ఎలా అర్థంగా అడుగుతున్నారు 5G అండ్ 4G డిఫరెంట్ ఏంటి అని. సో ఆ డిఫరెంట్ అన్నది మేము ఇప్పుడు ఈ మెషిన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి కలర్ చేంజింగ్. అక్కడ ఎలా క్లాత్ మీద కలర్ చేంజింగ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అన్నది చాలామందికి ఐడియా అనేది తొందరగా రాదు. అంటే డిజైన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్న ఐడియా తొందరగా రాదు. సో ఈ 5G మెషిన్లో ఫైల్ ఫస్ట్ దీంట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళాలి అండ్ సెకండ్ ఫైల్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత దాంట్లో కలర్స్ అనేది మనం సెట్టింగ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అంటే బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనం డిస్ప్లే పైనే చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రేమ్ది 45 డిగ్రీస్. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్ 45 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బ్లౌజ్ది బుట్టీస్ ఉంటాయి అనుకోండి, ఇక్కడ ఒకటి వేసాము. సో ఆల్ ఓవర్ బ్లౌజ్కి వేసే ఉండాలి. బట్ ఇందులో 4G దాంట్లో, సో అది రావాలంటే మాత్రం మనము ఈ మెషిన్ హెడ్ ఉన్న చూడండి ఇక్కడ దాకా తీసుకొని ఇట్లా అంటే 90 డిగ్రీ దాంట్లో తీసుకునేటట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 45 డిగ్రీ అంటే అక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ రాకుండా ఇక్కడ దాకానే తీసుకోవచ్చుకోవచ్చు అన్నట్టు హెడ్ని. సో అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనము కన్ఫ్యూజ్ కాకుండా, సో మనకి ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ ఫ్లవర్ ఉందనుకోండి డైరెక్ట్ ఆ నుంచి ఇక్కడికి మనం తీసుకోవచ్చుకోవచ్చు. ఇంకోటి వచ్చేసండి నీడిల్ పొజిషన్. చాలామంది కస్టమర్స్ ఎలా అంటే నీడిల్ పొజిషన్ నీడిల్ పెట్టడం కొంతమందికి రాదు సరిగ్గా. సో అది రాకపోవడం వల్ల నీడిల్ అనేది విరిగిపోతుంది. మెషిన్ స్టార్ట్ చేయగానే నీడిల్ అనేది విరిగిపోయి సో ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో ఇలా నీడిల్ పెట్టడం కూడా రావట్లేదు అనేసి. సో దాంతో మేము ఈ 5G ఆ ఫ్యూచర్ ఏంటంటే నీడిల్ పొజిషన్ మనం పెట్టేటప్పుడు కంపల్సరీ మనకు అది సరిగ్గా కూర్చోకపోయినా సరిగ్గా అది మనం అంటే వంకర పెట్టినా కూడా మనం నీడిల్ పొజిషన్ అనేది డిస్ప్లేలోనే మనకి చూపిస్తుందండి. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి 1 ఇంచెస్ అంటే డిజైన్ ఉంటుంది చూడండి బ్లౌజ్ డిజైన్. సో ఆ బ్లౌజ్ డిజైన్ది ఎన్ని ఇంచెస్లు ఉందో ఎన్ని ఎంఎంలు ఉందో అనేది మనం డైరెక్ట్ డిస్ప్లే పైన సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఇంకోటి వచ్చేసి లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ అనేది ఆల్ లాంగ్వేజెస్, ఆల్ 8 లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజెస్ మేము ఇందులో సెలెక్ట్ చేశాము. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో తెలుగు కానీ హిందీ ఇంగ్లీష్ ఒడిశా ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సో మనకి కొంచెం చాలామంది కస్టమర్లకి ప్రాబ్లం అవుతుంది ఏంటంటే మనకి ఇంగ్లీష్ రాక హిందీ రాక సో వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ప్లేట్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాంగ్వేజ్, ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే కన్నడ, కన్నడ, తెలుగు. సో అట్లాగా అన్ని లాంగ్వేజెస్ దీంట్లో సుమారు ఎన్ని లాంగ్వేజెస్ సెట్ అయినాయండి? 8 లాంగ్వేజెస్. నెక్స్ట్ అండి అంతకు ముందు ఎన్ని ఉన్నాయి లాంగ్వేజెస్? అంత ముందు తక్కువ ఉండే 5 or 4 లాంగ్వేజెస్, ఇప్పుడు 8 వరకు అప్డేటెడ్ వచ్చేసాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎంబ్రాయిడరీ డిజైన్. ఇప్పుడు మనం బ్లౌజ్ పై డిజైన్ ఉంటుంది. సో మనం బ్లౌజ్ వేసుకుంటాం బట్ అది ఎన్ని అవర్స్కి మనం పూర్తవుతుంది అనేది అది చెప్పలేము. సో ఈ 5G మెషిన్లో ఎలా అంటే మనం ముందే సెట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమన్నా మనకి వర్క్ ఉంది బయట, మనకి బ్లౌజ్ తొందరగా కావాలి ఫాస్ట్గా, కస్టమర్ కూడా చాలా ఫాస్ట్గా కావాలంటున్నారు అనుకున్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ని ఇక్కడ వేసుకొని సో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే 1 అవరా 2 అవరా ఎన్ని మినిట్స్ అనేది తగ్గించుకొని స్పీడ్ పెంచుకొని టైం అనేది తగ్గించుకొని చేసుకోవచ్చు. సపోజ్ ఇదే డిజైన్ మనకి 2 అవర్స్ లో ఫినిష్ చేస్తుంది, 1 అవర్ లో ఫినిష్ చేస్తుంది, కావాలంటే కొద్దిగా లేట్గా చేస్తుంది. సో దాని వల్ల యూజ్ ఏంటి? త్వరగానే పెట్టుకుంటాం కదా మామూలుగా అయితే మనం. అంటే ఫస్ట్ మెషిన్ లో అలా ఆప్షన్స్ లేకుండే. సో 5G మెషిన్ లో వచ్చేసి ఎలా అంటే మనం ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా బ్లౌజ్ చేసుకోవచ్చు అండ్ స్పీడ్ ఆర్పిఎం అనేది ఇందులో సెట్ చేసుకోవచ్చు. సో డిస్ప్లే పైన సెట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మిషన్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మంత్లీ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అని. సో మన మిషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మంత్లీ ఒక మహిళ ఇంటి దగ్గర నుంచే ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు? ఒక మహిళ వచ్చేసి మహిళనే కాదు బట్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 40K నుంచి ఒక మా కస్టమర్స్ అయితే ఇంకా ఎక్కువనే అంటే 1 లాక్ దాకా ఎర్నింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్. ఇప్పుడున్న పొజిషన్లో 5G వచ్చిన దాంట్లో కూడా 1 లాక్ అంటే ఎక్కువనే ఎర్నింగ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.